శ్రీశైలం ఈ పేరు వినగానే మనకు శ్రీశైల మల్లికార్జునునిగా పూజలందుకుంటున్న శివయ్య గుర్తుకు వస్తాడు। ఈ పుణ్యక్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి। ఈ క్షేత్రం అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి కూడా। హరహర మహాదేవ శంభో శంకర అంటూ ఎల్లప్పుడూ భక్తుల గొంతులతో మారుమ్రోగుతూ ఉంటుంది। మరి ఈ ఆలయం ఎప్పుడు నిర్మించబడింది, ఆలయం విశిష్టత గురించి, క్షేత్ర స్థల పురాణం గురించిన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం। నిత్య ధూప దీప నైవేద్యాలతో ద్వాదశ జ్యోతిర్లింగాలు అష్టాదశ శక్తిపీఠాలతో భారతావణి ఎల్లప్పుడూ సుభిక్షంగా ఉంటుంది। హిందూ సాంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న ఈ రెండు ఒకే చోట ఉన్న ఏకైక దివ్య క్షేత్రం శ్రీశైలం। ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో నల్లమల దండకారణ్యంలో ఈ శ్రీశైల క్షేత్రం వెలిసింది। ఈ ఆలయం 14వ శతాబ్దంలో నిర్మించబడింది। ఇక్కడ ఆది దేవుడు మల్లికార్జునునిగా నిత్యం పూజలు అందుకుంటున్నాడు। ఇక్కడ పూజలు అందుకుంటున్న మల్లికార్జునుడి లింగ రూపము ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి। అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన బ్రహ్మరాంబిక అమ్మవారు కూడా మల్లికార్జునుడి సన్నిధికి సమీపంలో కొలువై భక్తులకు దర్శనమిస్తారు। పరమేశ్వరుడు భార్య గౌరీదేవితో కలిసి స్వయంభూవుగా శ్రీ భ్రమరాంబ సహిత మల్లికార్జునుడిగా వెలిశాడు। కార్తీక మాసంలో ఈ ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది। ప్రధానంగా ఇక్కడ మహాశివరాత్రి నాడు దేవాలయం కోటి కాంతులతో ప్రత్యేక పూజలతో అలంకరణలతో మెరిసిపోతూ కనువిందు చేస్తుంది। ఇక్ష్వాకులు, రెడ్డి రాజులు, చాళుక్యులు, కాకతీయులు, ముసునూరి, పెమ్మసాని, విజయనగర లాంటి రాజులు ఎందరో సేవలు చేసిన మహాక్షేత్రం ఈ శ్రీశైలం। పాండవులు, శ్రీరాముడు లాంటి పురాణ పురుషులు పూజలు చేసిన శ్రీ మల్లికార్జునుని పవిత్ర ధామం। శ్రీశైల దేవస్థానమునకు రక్షణ కొరకు కొందరు రాజులు చుట్టూ కోట లాంటి పటిష్ట కట్టడము నిర్మించారు। నాలుగు వైపులా నాలుగు పెద్ద ద్వారములు, సుదూరానికి సైతం కనిపించే బ్రహ్మాండమైన నాలుగు గోపురాలు, అత్యద్భుతమైన కట్టడాలుగా దేవాలయాలు నిర్మించారు। శ్రీశైలం ఒక భాస్కర క్షేత్రం। శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండవది, అష్టాదశ శక్తి పీఠములలో ఆరవది, దశ భాస్కర క్షేత్రములలో శ్రీశైలం ఆరవది। ప్రతి హిందువుకి తమ జీవిత కాలంలో ఏదో ఒక రోజు జ్యోతిర్లింగ దర్శనం చేసుకోవాలని ఉంటుంది। ప్రతి ఏటా శ్రీశైలంలో జరిగే మహాశివరాత్రి పండుగను వీక్షించేందుకు దేశ విదేశాల నుంచి భక్త కోటి తరలి వస్తారు। ద్రావిడ నిర్మాణ శైలిలో రూపొందించబడిన ఈ ఆలయ శిల్పకళా వైభవం మనల్ని అబ్బురపరుస్తుంది। శ్రీశైలానికి సిరిగిరి, శ్రీగిరి, శ్రీ పర్వతం మొదలైన పేర్లు ఉన్నాయి। ఇక్కడికి వచ్చిన వారు ప్రధాన ఆలయంతో పాటు చూడదగ్గ ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి। సాక్షి గణపతి ఆలయం, పాతాళ గంగ, శ్రీశైల శిఖరం, పాలధార, పంచదార, ఆది శంకరాచార్యుడు తపస్సు చేసిన ప్రదేశం, శ్రీశైలం టైగర్ రిజర్వ్, శివాజీ స్మారక భవనం, హటకేశ్వరం, అక్క మహాదేవి గుహలు, శ్రీశైలం డ్యామ్, ఇష్టకామేశ్వరి దేవి ఆలయం సహా పలు ప్రదేశాలు భక్తులను అబ్బురపరుస్తాయి। భూ ప్రదక్షిణ ఎవరి ముందు చేస్తే వారికే గణాధిపత్యం అన్న మాట విడి బయలుదేరిన షణ్ముఖుడికి ప్రతి చోట వినాయకుడే ముందుగా కనిపిస్తాడు। పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం వల్లే ఇలా కనిపిస్తున్నాడని నందీశ్వరుడు చెప్పగా విన్న కుమారస్వామి అలిగి క్రౌంచ పర్వతంపైకి వెళ్ళిపోయి కార్తీకుడిగా వెలిశాడు। తన తప్పిదం వల్ల ఇలా జరిగిందని తెలుసుకున్న నందీశ్వరుడు కృష్ణానది తీరం శ్రీశైల శిఖరంలో తపస్సు చేయగా పార్వతీ పరమేశ్వరులు భ్రమరాంబ సహిత మల్లికార్జునులుగా వెలిశారని పురాణాలు చెబుతున్నాయి। శ్రీరాముడు తన వనవాస సమయంలో ప్రతిష్ఠించిన 1000 లింగాలు, పాండవులు వనవాస సమయంలో ప్రతిష్ఠించిన 5 లింగాలు ఇక్కడే కొలువు తీరినట్లు చెబుతారు। ఆదిశంకరాచార్యులు ఇక్కడే శివానందలహరి రాశారని ప్రతీతి। ఈ క్షేత్రం కర్నూలు నుంచి 180 కిలోమీటర్లు, హైదరాబాదు నుంచి 213 కిలోమీటర్ల దూరంలో ఉంది। ద్వాదశ జ్యోతిర్లింగాల సిరీస్లో భాగంగా ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అతి చేరువలో ఉన్న శ్రీశైల క్షేత్రం గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేశాం। నెక్స్ట్ వీడియోలో ఇంకో జ్యోతిర్లింగం గురించి తెలుసుకుందాం।